ఎందుకంటే నాకుంటే అక్కడంతా ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, మేము పర్టికులర్లీ డాక్టర్స్ మా టైలర్ తెలుసా 500 తీసుకుంటాడు బ్లౌజ్కి, 500 తీసుకుంటాడు. అయితే నేను ఇప్పటికి ఈ వారంలో దగ్గర 6 పంపించాను ఆ టైలర్ దగ్గరికే పంపించిన వాళ్ళండి. నాకు మనకి చాలా 10 పట్టి వాడే 10 పట్టి కుడుతున్నాడు వాడు, బాగానే కుడుతున్నాడు. అయితే బ్లౌజులు కుట్టడం ఎలా ఉన్నా మన బాడీని బట్టి, నాకైతే ఏజ్ కదా ఏజ్ని బట్టి కొంచెం ప్రాబ్లం. యంగెస్టర్స్కి అయితే సాటిస్ఫాక్టరీగా ఉంటాయి. పర్టికులర్లీ మీ చాలా చాలా బాగున్నాయి, మీ డిజైనర్స్ అన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మా వాళ్ళందరికీ చెప్పేస్తాను. నవ్య నేను నవ్య పేరుతో ఉంటుంది అనుకున్నాను రియలీ, నేను నవ్య పేరుతోటే ఉంటుంది ఇంకేముంది అనుకుని అందుకే అలా మిస్ అయ్యాను. మళ్ళీ దొరికిపోయాను కదా, మళ్ళీ మాట్లాడుకుంటూ వచ్చేసానమాట మీ దగ్గర. రియల్లీ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి నా ఛానల్ మీద. మీరైతే నేను చాలా రోజు పట్టి చూస్తున్నాను మీ వీడియోస్ అన్ని. మీలాగా ఉండాలి ఆ క్యారెక్టర్ అలా ఉండడం చాలా నచ్చింది నాకు, అందుకే జంప్స్ వచ్చాయి రియల్లీ. ఎందుకంటే నాకు చాలా నచ్చింది మీ మైండ్ మాట్లాడే పద్ధతి, అవి చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కదా. అంతే కదా మనం ఏంటంటే మనం ఏదో తప్పు చేసేసినట్టు అందరూ ఏదో అందించుకుంటారు నాకు అది నచ్చదు. ఎందుకంటే ఎవరికి మనసుకి నచ్చింది వాళ్ళు చేస్తాం, మనమేమి వేరుగా చేయట్లేదు, ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకుంటే మనకు అనసరు, మనం చేసేది మనం మనకు నచ్చింది మనం చేస్తాం. మనము అంటే ఒక మీరు ఎలాగో ఇంగ్లీష్ టీచర్, నేను ఇంగ్లీష్ లో ఒక చిన్న కొటేషన్ చూసాను ఒకసారి, మనం మన సోల్ ని మనం సాటిస్ఫై చేసుకుంటే కంప్లీట్ వరల్డ్ ని, సొసైటీ అవర్ సోల్ ఫస్ట్, అంతే సొసైటీని మనం సాటిస్ఫై చేసుకోవాలి. వి ఆర్ లివింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ నాట్ అదర్స్, అంతే రియల్లీ. ఆల్వేస్ ఎనీబడీ సేయింగ్ సంథింగ్, సంబడి సేయింగ్ సంథింగ్, ఆల్ సేయింగ్ సంథింగ్, ఐ డోంట్ లైక్ దట్. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ఫీలింగ్ లైక్ ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ that kind of nature also really I'm telling. Today really my students are very happy, they are doctors, engineers, they are what they learned from me. I'm very happy for that. That's why really I'm happy to meet you once again. Anduke anta dooram nunchi vachesi mimmalni kalavali meetho maatladali mee interview chusanu meeru 60 years ante సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అనమాట, నేను జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మంచి వీడియోలో ఫస్ట్ వీడియో మీకు చూసాను. అది నాకు మైండ్ లో ఉండిపోయింది అనమాట, ఇది చిన్నవాళ్ళు కూడా చేస్తారా పెద్దవాళ్ళు చేయొచ్చా అప్పుడు తెలీదు. ఎన్ని వీడియోలు చూడటం ఏం తెలీదు, కుకింగ్ ఛానల్ ఒక్కటే ఉండేది అప్పుడు, అది కూడా శ్రావణి ఆవిడ. అది ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆవిడ చికెన్ మొదలట్లేదు నాకు, అమ్మో అయితే యూట్యూబ్ లో ఓన్లీ నాన్ వెజ్జే ఉంటుందేమో వెజిటేరియన్ ఉండదు అనుకున్నాను అప్పుడు. ఆ తర్వాత అలా గోయింగ్గా మంచి మంచి డిషెస్ అన్నీ ఉండవు అనమాట. నేను కూడా అన్ని చేస్తాను, నాకు ఐడియా లేదు, నేను అనుకుంటే నాన్ వెజ్జే ఉంటాయి అనుకునేది అనమాట. అది అప్పటికి 21 వరకు నాకు అసలు అదే April 29 వరకు యూట్యూబ్ అనేది ఓన్లీ వేరే వాళ్ళు చూస్తారు, మనకి అవకాశం ఉండదు, మనం అందులో ఏమీ చెయ్యలేము అనే యాటిట్యూడ్ ఉండేది. ఎప్పుడైతే 21 మన నేను అనుకోకుండా నేను ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు, ఈ వర్షన్ ఏంటిరా బాబు ఇంత నేర్చుకుంటున్నాము, ఇంకా నేనైతే ఇంత నేర్చుకున్నాను అనిపిస్తుంది, ఇంకా ఇంత నేర్చుకోవాలనిపిస్తుంది, ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము, ఎన్నో మంచి ఎంతో మందికి ఉపయోగపడే రియలీ చెప్పాలంటే ఎన్నెన్ని మంచి విషయాలు అందరికీ మనం షేర్ చేసుకోగలుగుతున్నాం. అదే టైంలో సాయికృష్ణ గారికి పాపం ప్రాబ్లం అయితే వచ్చింది, అర్థమైందా? ఆ టైంలో నేను కూడా ఒక షేర్ అనమాట, అప్పుడు అనిపించింది ఓహో ఇలా కూడా షేర్ చేసుకుంటారా, నిజమే కదా మనకి ఇంతమంది ఉన్నారు. ఆఫ్టర్ మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది మన ఇష్టపడకపోయినా ఐ డోంట్ కేర్ అనిపించింది, అప్పుడు అనిపించింది. చాలా మంది ఉంటారు మంచి వాళ్ళు, 10-15% మంచి వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు
అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు. ఒకటి చెడ్డ అనేది కాదు, వాళ్ళ దృష్టిలో అది వాళ్ళకి మంచి అనుకుంటారు పాపం, అంతే కదా. వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది, అలాగని అనుకోకూడదు. రియల్లీ నాకైతే అట్లా అనిపించింది, అది చాలా హ్యాపీ అయింది రియల్ చెప్పాలంటే. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇంకా హ్యాపీ అయింది. వైజాగ్ వాళ్ళం అంటే ఇంకా హ్యాపీ అయింది అన్నమాట. వైజాగ్ లో ఇంకెంత మంచి యూట్యూబర్స్ ఉన్నామా అనిపించింది. నాకు ఎలాగ నేను డెవలప్ చేసుకోగలను నా యూట్యూబ్ ని చెప్పండి, మీరు మంచి టిప్స్ చెప్పండి మేడం. టిప్స్ ఏమంటాయి ఇప్పుడు, మీరు మీది ఎలాగో టీచింగ్ ప్రొఫెషన్ కదా, మీకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. యూట్యూబ్లో చాలామంది అంటారు అంటే ఎలా డెవలప్ అవుతుంది, వ్యూస్ ఎలా వస్తాయి, చాలామంది నన్ను అడిగారు. కాకపోతే దీంట్లో వ్యూస్ అనేది నేను 100% చెప్తే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ లక్. అంటే మనం ఏదో చేసేస్తాము, హ్యాష్ ట్యాగ్స్ వేస్తాము, లేకపోతే షేర్ చేసుకుంటాము, అదంతా అవ్వరు పని, మనకి లక్ ఉండాలి అంతే మెయిన్. అంతేనంటే అది క్లియర్గా చెప్తారు ఎవరికైనా కూడా. కొంతమంది చూడండి, మరి కంటెంట్ లేకపోయినా ల్యాక్స్ లో వ్యూస్ వస్తాయి, మనకి కంటెంట్ ఉన్నా 50-100 లో వస్తుంది. అంటే లక్ అంతే అది. ఎవ్రీడే పోస్ట్ చేసుకుంటే వెళ్ళడం మాత్రం మానకూడదు, రెగ్యులర్ గా పెడుతుంటే ఏదైతే హైక్ వస్తుంది. I hope that. Really, hope is God. నేను ఎప్పుడు అనుకుంటాను hope is God. Hope for the best. ఫ్రెండ్స్, నేను ఈరోజు హోమీత నవ్యాన్ని కలవడానికి వచ్చాను. నాకు చాలా చాలా ఆనందమైంది, ఎందుకంటే ఆవిడ వైజాగ్లో ఉంటున్నారని నాకు తెలియదు. లాస్ట్ ఆవిడ ఇంటర్వ్యూ చూసి వెంటనే అయ్యాను, వెంటనే ఫోన్ చేశాను. తను రెస్పాండ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఇచ్చారు. ఆ రెస్పాండ్ చూసాక నాకు ఇక్కడ రాకుండా ఉండలేకపోయాను. యాక్చువల్లీ ఫార్ ఫ్రమ్ మై హౌస్ రియర్, మా ఇల్లు చాలా దూరము. నేనైతే అంత దూరం నుంచైనా ఎలాగైనా తను కలవాలని వచ్చాను. ఇంకో మిస్యూజ్ కూడా, తనే అనుకుని ఇంకో చోటకు వెళ్ళిపోయాను మొన్న, అది కూడా క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కో యూట్యూబర్. ఇంకొకటి, ఇక్కడ ఇంకో వండర్ఫుల్ యూట్యూబర్ని కలిశాను, అదే మిస్టర్ మాలోకం గారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ప్లీజ్ మీరందరూ చూడండి, అదే హాయ్ హాయ్ అంటున్నారు. మిస్టర్ మాలోకం గారిని కూడా కలిశాను, చాలా ఆనందం. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe. Neither would I.